జర్నలిస్ట్ ఇవాళ చాలా మంది పేపర్ కూడా వచ్చింది ఇవాళ నీలిమని చెప్పన్న తాగడానికి నీలిమని చెప్ప ఫస్ట్ కేసీఆర్ సార్ను ప్రపంచంలో అబద్ధాలకు కేరా పడ్డసండ గోబెల్స్ ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి నిజమన్న మించినోడు గోబెల్స్ ఆ గోబెల్స్ మించినోడు కేసీఆర్ వారు అంతకుముందు ఎవరు ఎలక్షన్ సమయంలో ఎన్నికల టైంలో మన పార్లమెంట్ మనకు రావాలి ఇప్పటికీ బుక్క గుక్కర్ నీళ్ళు తాగడానికి చౌరస్తాలో ఓటొస్తుంది పక్క ఊళ్ళో ఓటొస్తుంది చెరువుల కాడికి బోర్ల కాడికి ఓట్ వస్తున్నది మన పార్లమెంట్కి వస్తే నీళ్లు తాగడానికి నీళ్ళు వస్తాయని చెప్పన్నాడు వ్యవసాయ పక్కడు తాగడానికి నీళ్ళు వస్తాయని చెప్పన్నాడు కనీసము సమ్మర్ వచ్చింది తాగడానికి నీళ్ళు ప్రజలకు కనీసం బోర్లు రిపేర్ చేస్తారు ఇంటింటికి నీళ్ళు అన్నాడు మిషన్ బగిరదని చెప్పి మేము గతంలో మాట్లాడితే మా కిషన్ రెడ్డి గారు మాట్లాడితే వీళ్ళందరూ సూచనలు ఉల్టా పెట్టారు రిపోర్ట్ ఇస్తాడు రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వండి మొత్తం పక్క దొంగ రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు గుర్తించినాక అప్పుడు సారీ అంటాడు అన్నట్టు ఆయన వాళ్ళ మిషన్ బగిరద పేరుతోని దాదాపు 40,000 కోట్లు ఖర్చు పెట్టాడు మిషన్ బగిరద ఈ 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటికి మిషన్ బగిరద పేరుతో నీళ్ళు ఇచ్చినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ కింద అన్ని రాష్ట్రాల్లో ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చారు ఎక్కడైతే జల్ జీవన్ మిషన్ ను మనం ఆయా రాష్ట్రాలు వాడుకునేయో అక్కడ రాష్ట్రాల్లో ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ అది ఒక్క ఇంటి కనెక్షన్ కు 16,000 రూపాయలు ఖర్చు కేంద్ర ప్రభుత్వం చేసేది ఒక్క ఇంటికి ఒక్క నల్ల కనెక్షన్ కు జల్ జీవన్ మిషన్ కింద 16,000 రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఇంటికి నల్ల కనెక్షన్ కు 40,000 రూపాయలు ఒక్క ఇంటికి మిషన్ బగిరద పేరుతోని ఇంత పెద్ద సమస్య చూడండి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయంటే నీళ్ళు వస్తలేవు పైపుల కాడ నల్లలు ఉన్నాయి నల్లలు కూడా పైపులు పైపుల కూడా నీళ్ళు రావు ఇప్పటికీ నీళ్ళ కోసం చచ్చిపోతున్నారు జనం అంటే ఏమన్నాడు ఎన్నికల ముందు నేను ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తేనే ఓట్లు అడతాను లేకుంటే ఓట్లకు రాను అన్నాడు ఇవాళ చెప్పాను రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రజాసంగ్రామ చేస్తుంటే అనేక ప్రాంతాల్లో చాలా ప్రజలు వచ్చి నీళ్ళు వస్తారు తాడని నిలుస్తారు వ్యవసాయ తాడానికి నీళ్ళు వస్తారని ఒత్తుకున్నారు అనేక సందర్భాల్లో ఆదర్లతో సహా మేము ఒకటి ఛాలెంజ్ చేసినాం దాని గురించి ఫస్ట్ మాట్లాడమని నీళ్ళు గురించి